నందమూరి తారకరత్న విషయంలో హాస్యాస్పద కామెంట్స్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ మండిపడుతున్న టీడీపీ వర్గాలు మరియు నందమూరి అభిమానులు. నందమూరి తారకరత్న విషమ స్థితిలో ఉన్నారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక తారకరత్నను కాపాడేందుకు నిపుణులైన వైద్య బృందం శ్రమిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన కామెంట్స్ చేస్తూ తారకరత్నకు గుండెపోటు రావడానికి గల ప్రధాన కారణం నారా లోకేష్ అంటూ హాస్యాస్పదంగా స్పందించారు. ఇక నారా లోకేష్ వాళ్ళ నాన్న చంద్రబాబు వల్ల మనుషులు పోతున్నారని, నారా లోకేష్ వల్ల నందమూరి కుటుంబ సభ్యులు హాస్పిటల్ పాలవుతున్నారు అంటూ ఆయన హాస్యాస్పదంగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈయనపై చాలా మంది మండిపడుతున్నారు. ఒక పక్క నందమూరి తారకరత్న చావు బతుకుల మధ్య ఉంటే మీరు ఇలా హాస్యాస్పదంగా కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నిలదీస్తున్నారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటే మీరు ఇలానే నవ్వుతూ మాట్లాడతారా అంటూ, మీరు ఏం చదువుకున్నారు, మీ సంస్కారం ఏంటి అంటూ చాలామంది నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నారా చంద్రబాబు మీటింగ్ పెడితే చాలు మనుషులు పోతున్నారు, ఇక నారా లోకేష్ వల్ల నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హాస్పిటల్ పాలవుతున్నారు, ఏం పాదాలరా నాయన మీవి అంటూ ఆయన ఒక్కసారిగా దండం పెట్టేశారు. ఇక అంతేకాకుండా నందమూరి తారక రామారావు గారి నుంచి పార్టీ లాక్కున్నారు. నందమూరి కాస్త నారా చేసేసుకున్నారు. ఇప్పుడు నారానే ముద్ర పడిపోయింది. నందమూరిని పక్కన పెట్టేశారు. అయితే నారా వెనుక తిరుగుతున్న నందమూరి కుటుంబ సభ్యులు మాత్రం ఒక్కొక్కరిగా పైకి పోతున్నారు అంటూ ఆయన హాస్యాస్పద కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక అంతేకాకుండా ఆయన చంద్రబాబు గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఎవరినైనా సరే కలిస్తే చాలు వారికి ఉద్యోగం కూడా పోతుంది అంటూ, అంతటి దురదృష్టవంతమైన లెగ్ అది అంటూ ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. ఇక నారా లోకేష్ మరియు నారా చంద్రబాబు నాయుడు పాదాలు, ఏం పాదాలురా స్వామి మీవి, మీరు లెగ్ పెడితే అంత సర్వనాశనమే అన్నట్లు ఆయన మాట్లాడడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఇకపోతే నందమూరి తారకరత్న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. జనవరి 27 మధ్యాహ్నం ఆయన పాదయాత్ర జరుగుతున్న సమయంలో నేలపై పడి అపస్మారక స్థితికి చేరుకున్నారు. హార్ట్అటాక్కి తారకరత్న గురయ్యారని వైద్యులు వెల్లడించారు. ఆయన గుండెలో 90% బ్లాక్స్ ఏర్పడ్డాయని కూడా, ఆ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరణ కూడా ఇచ్చారు.